డిప్యూటీ సీఎం అసలు ఎలా ఉంది సార్ ఆయన తీసుకోవడం? ఇదివరకు జగన్ గారి దగ్గర 10 మంది డిప్యూటీ సీఎంలు చేశారండి, ఫస్ట్ టైంలో 5 గురు, ఇంకొక టైంలో 5 గురు. ఆ డిప్యూటీ సీఎంలకి ఈ డిప్యూటీ ఏమన్నా మీకు తేడా అని కనిపిస్తున్నారు? ఇప్పుడు పదవులు కొన్ని ఎట్లుంటాయి, నామ మాత్రం పదవులు ఉంటాయి, 10 మందికి ఇస్తారు, 5 మందికి ఇస్తారు. పవర్ లేని పదవులు ఎందుకండి? ఒకరికే డిప్యూటీ సీఎం ఇస్తే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఇంపాక్ట్ ఉంది. ఆవిడ కూటమి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ గారు కీలకమైన పాత్ర పోషించారు. సో డెఫినెట్ గా ఆయనకు పవర్స్ ఉంటాయి, రాష్ట్రానికి మంచి చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ డబ్బు ఉన్న నాయకుడు, డబ్బులు అవసరం లేదు, కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు, పేరు గురించి అవసరం లేదు. సో అన్ని ఉన్నాక ఎందుకు ప్రజలకు ఏదో మంచి చేయాలని తపన ఉన్నదండి. సో డెఫినెట్ గా విల్ డూ గుడ్ ఫర్ సొసైటీ. అంటే ముఖ్యంగా ఏంటంటే 100 రోజులు అయిందండి ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి, మీకేమనిపిస్తుంది చూడగానే? అంటే మీరు జగన్ గారి ప్రభుత్వం చూసారా? ఆ ప్రభుత్వం చేసిన ఇప్పుడు డెవలప్మెంట్ శూన్యమాడ, వాస్తవాలే కదా? అంటే వాస్తవాలండి. అవునండి. సో స్కీమ్ల పేరిట్లో అడ్డగోలు డబ్బులు ప్రజలకు వంచారు, ప్రజలని సోమరిపోతులు కూడా చేసిరు అంటారు, నన్ను తిట్టుకున్నా సరే. ప్రజలకు అడ్డగోలు డబ్బులు వంచి, అప్పులు చేసి వంచి ఆ రాష్ట్రాన్ని అప్పుల కూటంగా చేసారు. తెలంగాణ కూడా అట్లనే ఉంది, తెలంగాణ కొంచెం టూత్ పాలిష్ లెక్క కనబడదు. సో నెక్స్ట్ గవర్నమెంట్ స్టేబుల్ గానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, అర్థం చేసుకునే టైం పడుతుంది అన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్కి. సో ఇప్పుడు రాజధానిపై దృష్టి, రాజధాని లేని రాష్ట్రం అంటే విచిత్రంగా ఉంటుంది ఇక్కడ. దానికి ఆయన ఏమనుకున్నా అంటే జగన్ గారు ఈ స్కీమ్లో మస్తు పోతే నాకు ఓటేస్తారు అనుకున్నారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్ని గమనిస్తారు. ప్రజలకు స్కీమ్లు ఇచ్చినంత మాత్రం డబ్బులు ఇచ్చినా అదే ప్రజలు కొనలేదు, దాని తగ్గట్టు అభివృద్ధి చూపించాలి. అభివృద్ధి కావాలి కదా, అభివృద్ధి కావాలి. సో దెబ్బ పడ్డది వాళ్ళకి, వీళ్ళు అర్థం చేసుకుని టైం పడుతుంది. కాకపోతే అదృష్టం ఏంటంటే సెంట్రల్ అవుట్ రేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ త్వరగా రికవరీ అవుతుంది, ఏదైతే మైనస్ నుంచి రికవరీ అయ్యి ఒక మంచి రాష్ట్రంగా పేరు సంపాదిస్తుంది అమరావతి. ఒక మంచి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్లానింగ్, మంచి ప్లానర్, మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన కూడా ఈ తొందరగా ఒప్పుకోడు కరప్షన్ అవన్నీ. సో డెఫినెట్ గా అమరావతి షార్ట్ పీరియడ్ లో ఒక మంచి రాజధాని అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుందండి, డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది, ప్రపంచ బ్యాంక్ కూడా హెల్ప్ చేస్తుంది. అంతే, మొన్న వరదలు చూసారు కదా సార్, వరదల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పనితీరు ఇవన్నీ కూడా చూసాం. షాక్ అయినా లిటరల్లీ ఆ ఏజ్ లో పోయి మంత్రులకు అప్పచెప్పకుండా తనే పర్సనల్ పోయి బోట్లలో తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ 2-3 డేస్ 4 డేస్ ఆడనే ఉండి, నాట్ ఏ జోక్ ఆ ఏజ్ లో, ప్రజలకు మంచి చేయాలనే కసి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. అదే జేసీబీలో మూవ్ అవటం కానీ గ్రేట్ గ్రేట్ ఆ ఏజ్ లో. కలెక్టర్ ఆఫీస్ లోకేష్ గారి కంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు కనబడ్డ గ్రేట్. వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారండి, ఏం చేయలేదు ఏం చేయలేదు చెప్తున్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు అండి. ఏదో అనాలి కదా, కూటమిని అనాలి, ఏదో ఒకటి అనాలి. వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉన్నారు కదా, ఇంకా షాక్ షాక్ లోనే ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఓడిపోయి ఉన్న సంగతి ఇంకా తెలియట్లేదు వాళ్ళకి, ప్రజలకు తెలుసు కదా, వాళ్ళకి తెలుస్తలేదు. అంటే ఈవీఎంలు మోసం చేశారంటున్నారండి. మరి ఈవీఎంలు మోసం ఎవరు చేయాలి? ఈవీఎంలు ఈవీఎంలు అంటే టీడీపీ మొత్తం కూటమిడు చేశారంటారు. ఎవరు అంటారు ఉంటాయి ఈవీఎంలు? ఎలక్షన్ కమిషన్ అంటారు. అవునండి, ఎలక్షన్ కమిషన్ లోనే అంటావా? అంటే మన ప్రజాస్వామ్యం అన్నట్టే అవుతుంది. మరి మరి 100% ప్రజాస్వామ్యం అంటున్నట్టే ఈవీఎంలు పడితే ఈవీఎంలు. మరి లాస్ట్ ఇయర్ జగన్ కి ఈవీఎంలు మోసం చేసి టీడీపీ పడిపోయింది, అప్పుడు మరి లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు కూడా అనొచ్చు కదా. అవునండి. అంటే వాళ్ళు ఏమన్నా, నేను వైసీపీ వాళ్ళని అడిగాను అప్పుడంటే నిజమైన ప్రజల యొక్క తీర్పట ఇప్పుడు ఏదో మేనేజ్ చేశారంటారు. అదే వాళ్ళు ఓడిపోతే మేనేజ్, వాళ్ళు గెలిస్తే నిజమైన తీర్పు. అంటే నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగాను, అలాగైతే మోడీ గారికి 400 రావాలి కదా, మేము 400 హిజ్బార్ 400 అని మేము వదులుతున్నాం కదా, మాకు 400 కావాలి కదా. మరి అంటే అట్లుంటే అట్లుంటే ఎప్పుడు ఎలక్షన్ ఉండే, ఏదో ఒకటే పార్టీ ఉంటది ఇక. ఒకవేళ ఈవీఎంల మీద హ్యాకింగ్ అవి మాట్లాడితే ఎప్పటికీ ఎలక్షన్ ఉండే ఇక. అవునండి, ఈ ఇండియా కూటమి ఇవన్నీ వీళ్ళ పార్టీలన్నీ వదులుతాయి, ఈవీఎంలు ఈవీఎంలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు డీజీపీతో ఒక అమ్మాయి ఎవరో ప్రాబ్లం ఉంటే డీజీపీతో మాట్లాడి చెప్తున్నారు, డీజీపీ గారితో మాట్లాడారు. నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మొన్నే జత్వాని మన 3 పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో అలా చూస్తుంటే మీకు ఏమంటే, అంటే మీకు పోలీసులతో, మీకు పోలీసులు అంటే మంచోళ్ళ గురించి మీరు మాట్లాడతారు,
ఇక్కడ చూడండి ముగ్గురు ఆఫీసర్లు ఏం చేశారు, మనం సస్పెండ్ మనకి అందులో క్లారిటీ లేదు కదండి, మనం క్లారిటీ లేదు మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అంటే క్లారిటీ అంటే నాకు ఇప్పుడు కొన్ని ఉంటాయండి అభియోగాలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి, ప్రూవ్ అయ్యే వరకు మనం కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. అవునండి, ఇవాళ కొన్ని ఎంతో మంది మంచులకు కూడా ఆరోపణలు వచ్చిన ఈ రోజులు ఉన్నాయి. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడో జిందాలో ఉన్న ఒక ఆయనకి హెల్ప్ చేయడానికి ఈ అమ్మాయిని తీసుకొచ్చారట. తీసుకొచ్చేసి విశాల గున్ని గారు, చిత్రామంజనాయులు, నేను పోలీసు అయితే అనుకోను ఇట్లా మరి పోలీస్ ఆఫీసర్ ఇట్లా చేస్తారని. ఐపీఎస్ రేంజ్ లో ఉన్న ఆఫీసర్ ఇట్లా చేస్తారు. విశాల గున్ని గారు వాళ్ళు ఆయన అంటే యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పేశాడండి. అవునా, ఏమని చెప్పారు? ఏం చెప్పాడంటే పై వాళ్ళు చెప్పి చిత్రామంజనాయులు చెప్పాడండి, అందుకే నేను చేసేసాను. నా ఆయనకి డీజీపీ విశాఖపట్నం ఇచ్చారంట, ఆ పోస్టింగ్ కావాలంటే ఈ ఇది కంప్లీట్ చేయని అన్నారంట. అంటే ఎప్పుడు వరకు మారారటండి ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు ఆ సబ్జెక్ట్ పైన అంత అవగాహన లేదు, మనం మాట్లాడడం స్పందించడం కూడా కరెక్ట్, అవగాహన లేకుండా. ఓకే ఓకే, ఈ 100 రోజుల్లో ఇంకేమైనా అనిపిస్తుంది అండి ఆయన మీరు చూసినంత వరకు? చెప్పాను కదా ఈ వరదల ఎఫెక్ట్ ఒకటి పడ్డది, వరదలు అంటే వరదలు మనకు సిస్టమ్ అర్థం చేసుకునేకే టైం పడుతుంది అండి. శ్వేతపత్రాలని, అవును, తర్వాత పోలవరం ఒకటి, అవును అవును అవును, సిస్టమ్ అర్థం చేసుకునే టైం పడుతుంది. నో డౌట్ ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు అనుకో కూటమి వైపు, ఎందుకంటే మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ముఖ్యంగా దేవాలయాలు బాగుంటాయి, దేవాలయ భూములు బాగుంటాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. దేవాలయ భూములు కబ్జాలకు కావు, దేవాలయాల్లో అన్య మత ప్రచారణ జరగదు. ఈ జగన్ సర్కార్ లో జరిగింది మొత్తము అదండి మత మార్పిడి, టోటల్ గా అడ్డగోలు మత మార్పిడి జరిగింది. సో ఇవాళ అక్కడ బీజేపీ నాయకులకి నేను ఒకటి చెప్తా, గర్వాపసి లాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మన మతం నుంచి వేరే మతంలో పోయినని మన మతానికి తీసుకురావాల్సిన ప్రయత్నం చేయండి. హిందూ మతం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఈ అది హిందూ మతం, హిందూ వాళ్ళందరూ కూడా కొద్దిగా అని మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి చెప్తున్నా గర్వాపసి లాంటి ప్రోగ్రామ్ చేసి పోయిన హిందువులను తీసుకొచ్చే ప్రయత్నం. అంటే అర్థం క్లియర్ గా చెప్పండి, దాని అర్థం మీరు చెప్పారు ప్రోగ్రామ్ చెప్పారు కదా గర్వాపసి అంటే, గర్వాపసి తిరిగి మళ్ళీ రావాలి మన ఇంటికి రావాలి. హిందూ మతం నుంచి మతం మార్చుకునే వాళ్ళు, మత మార్పులు జరిగిన వాళ్ళు అందరూ కూడా మనం ఒక ప్రయత్నం చేస్తే రిటర్న్ వస్తుంది, రిటర్న్ వస్తారు గర్వాపసి లాంటి ప్రోగ్రామ్స్ అయితే. ఓకే, అది చాలా మంచిది. మరో కేరళ రాష్ట్రం కాకుండా చూసుకోండి, మరో కేరళ రాష్ట్రం, మన రాష్ట్రం గుళ్ళకి దేవలాడుకునే పరిస్థితి ఉండదు. హిందూ హిందుస్థాన్, హిందూల దేశం, హిందుత్వం ఉంటేనే భారతదేశం బాగుంటది, హిందుత్వం ఉంటేనే ప్రపంచం కూడా బాగుంటుంది. ఇప్పుడు మీకు దేవుళ్ళు ఎవరెవరు బాగా ఇష్టం కొద్దిగా పక్కగా ఒకసారి మళ్ళీ రాజకీయ దేవుళ్ళంటే బాగా ఇష్టం? హనుమాన్ ఇష్టం, నరసింహస్వామి మా ఇంటి దైవం, నరసింహస్వామి ఇష్టం, అమ్మవారు, అమ్మవారు ఎక్కువ పూజలు అయితే చేస్తుంటారు, చేస్తుంటాం అంటే గంటలు గంటలు చేయ భక్తి ఉంది, గుడికి వెళ్తుంటాం, మొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గుడులు చూసారా, టెంపుల్స్ అని చూసారా? తిరుపతి, తిరుపతి బోనలో తిరుపతి మాక్సిమం గుళ్ళు తిరిగాయి ఆంధ్రప్రదేశ్ లో, మాక్సిమం సౌత్ లో అయితే ఆల్మోస్ట్ అన్ని పెద్ద గుళ్ళు తిరిగాడు. మీరు ఎంతవరకు చాలా బాగా మాట్లాడతాను, నేను అంటే అన్ని టాపిక్ మాట్లాడతారు లేరు అనుకున్నాను కానీ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. అక్కడ ఒక అంబటి రాంబాబు అని ఒక ఆయన ఉన్నారండి, వైసీపీ, వైసీపీ అంబటి రాంబు, ప్రతిదానికి ఆయన వచ్చేస్తుంటారండి ముందుకి. అది ఎప్పుడైనా చూసారా ఆయన మాట్లాడే విధానం కానీ అవన్నీ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు. సరదాగా చూసారా లేదా? జగన్ గారు ఉన్నారు, ఏం మాట్లాడు, పక్కలతో చేపిస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటది. దూకుడు ఉంటారు, నేను దూకుడుగానే ఉంటాను, నేను కూడా అవతల కూల్ ఉంటే నేను కూల్ కుంటా, అవతల దూకుడు ఉంటే నేను కూడా దూకుడు కుంటా. అంబటి రాంబాబు గారు దూకుడుగా దూకుడుగా వ్యవహరిస్తారు, అంటే మాట్లాడే విధానం చాలా అట్రాక్టివ్ గా ఉంటది అండి, అట్రాక్టివ్ గా సెటారికల్ గా, సెటారికల్ గా కొద్దిగా వెటకారం అంటారు కదా. ఇప్పుడు మా తెలంగాణలో ఉన్నారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, వాళ్ళ భాష ఎటకారంగా సామెతలు చెప్పుకుంటూ అట్రాక్ట్ చేస్తారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు భాష ప్రావీణ్యం, అలా కొందరు ఉన్నారు, కొందరు లీడర్లు, మంచి లీడర్లు భాష ప్రావీణ్యం గల లీడర్లు, వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు, ప్రజలను అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అవునండి, అదే ఏమైనా పర్సనల్ గా టచ్ ఉందండి అంబటి రాంబాబు గారితో? లేదు, పర్సనల్ గా టచ్ ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడు. అలాగే పేరు నానే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, ఆయనతో టచ్ లో ఉన్నారు ఎప్పుడన్నా? ఆయన మాట్లాడే విధానం చూసారా సార్? అంటే ఏ లేదండి, మీరు కూడా మాట్లాడగలుగుతున్నారు, అందువల్ల అసలు ఆయన గురించి ఒకసారి వింటా ఏమని చెప్తారో మనం పేరు నాన్న గురించి మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. కొందరు ఉన్నారు కదా వైసీపీలో ఏదైనా డిఫెండ్ చేయడానికి కొందరు ఉంటారు. మా కొడాలి నాన్నగారు అయితే ఇక మీకు ఆయన
అగ్రెసివ్ అటాకింగ్ ఉంటారు కదా కొడాలి నాని గారు. మీకు ఎలా ఉంటుంది ఆయన మాట్లాడే విధానం, కొడాలి నాని గారు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అంటారు? నేను సరదాగా ఫ్రెండ్గా దగ్గరికి ఇస్తారని కాదు సార్, అలా మాట్లాడే విధానం మీకు అలా చెప్తున్నాయి కదా, దూకుడుగా ఉంటారు కొందరు, రకరకాలు ఉంటారు మనుషులు, రకరకాల లీడర్లు ఉంటారు. మీరు ఆయన ఒక దాంట్లో చూశానండి, ఆ కొడాలి నాన్నగారితో మాట్లాడితే అంటే బెటర్ వ్యూస్ వచ్చేస్తాయంట. మీరంటే దూకుడుగా ఉంటారు అంటే మిగతాలు ఎవరు మాట్లాడినా నెమ్మదిగా వస్తుంది. ఆయన పబ్లిక్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు మాట్లాడుతుంటే మా దగ్గర వి హనుమంతరావు గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆయన మాట్లాడుతూ బాగుంటుంది. ఎందుకు మాట్లాడుతుంటాడు అండి? అవును, బీజేపీలో ఇక్కడ ఎవరున్నారు సార్ బాగా దూకుడుగా మాట్లాడేవారు? మీరు కాకుండా రాజ్ సింగ్ మాట్లాడతారు, రఘునందన్ రావు గారు మాట్లాడతారు, అరుణమ్మ మాట్లాడుతుంది. ఓకే, మరి కొద్దిగా రోజా మేడం గురించి చెప్పండి సార్, మీకు తెలిసిన విషయాలు రోజా మేడం గారికి. అలాగే సార్ పని కట్టుకొని చీకోటి నిరికేయాలని వచ్చిరట్టు కాదు సార్, రోజా మేడం గురించి తెలుసుకోవాలి అంటే మాకే తెలుసు, మీరు ఏపీ వాళ్ళు మీరు చెప్పాలి, హీరోయిన్ గా తెలుసు అండి మనకి, హీరోయిన్ గా తెలుసు ఆవిడ మాట్లాడే విధానం కానీ, లీడర్ గా తెలుసు, లీడర్ గా కూడా తెలుసు, మంత్రిగా పనిచేసారు, ఆవిడ దూకుడు స్వభావమే కదా అది, ఊరిని సరదాగా అంటే ఆవిడ ఎలా మాట్లాడతారు, దూకుడు ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ దూకుడుగా వ్యవహరిస్తారు, అవునారు కదా కొందరు లీడర్ ఉన్నారు కదా.